हाई फ्रेंड्स वेलकम टू नंदु टेक चैनल डेट वे 23/11/2021 निफ्टी बैंक निफ्टी अनालिसिस प्रकारम सेलिंग साइड अयिते मन स्टॉप लॉस हिट कावडम जरिगिंदि दादापू 37,000 दग्गर अयिते मन सेल चेसाम ఒక 37,000 బిలో అయితే క్లోజ్ కావడం అయితే జరిగింది. తర్వాత అప్సైడ్ నుంచి 37,200 దగ్గర అయితే ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసి మార్కెట్ అయితే ఒక సెకండ్ టైం రియాక్షన్ అయితే రావడం ఫస్ట్ టైం రియాక్షన్ రావడం అయితే జరిగింది. లోయర్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ వేస్తే ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. సెకండ్ టైం రియాక్షన్ అంటే బాగుండా క్లోజ్ అయ్యి అంటే మనం ఫస్ట్ టైమే క్లోజ్ అయిన తర్వాత తీసుకున్నాం. అందువల్ల మన స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. చార్ట్లో అయితే అనాలిసిస్ చేద్దాం. ఈరోజు మార్కెట్ అయితే అప్ ట్రెండ్ నడిచింది. దాదాపు ఒక 500 రేంజ్ మధ్యలో అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. తర్వాత మనలో డిసిప్లైన్గా ఉండాలి, డిసిప్లైన్ అండ్ రూల్స్ పాటించాలి. రోజుకి ఒక ట్రేడ్ అంటే ఒక ట్రేడే చేయాలి, 100% షూర్ అన్నా కూడా. మన లాస్ని అయితే ఒక ప్రాఫిట్ వచ్చిన తర్వాత కావాలంటే చేయొచ్చు, లాస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ లాస్ మన మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక లాస్ వచ్చిన ఒక పొజిషన్ అయితే చాలు, ప్రాఫిట్ వచ్చిన ఒకవేళ అయితే ప్రాఫిట్లో చూడవచ్చు. కాబట్టి మనమైతే ఆ విధంగా అయితే చేయకూడదు. ఇంకా లాస్ అయినా కానీ ఇంకో ట్రేడ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయకూడదు. ఇప్పుడైతే చార్ట్లో అనాలిసిస్ చూద్దాం, మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నాం, ఎందుకు లాస్ అయ్యాము. ముందుగా ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ క్లిక్ చేస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్లో పెట్టడం అయితే జరిగింది. ఓపెనింగ్ గ్యాప్ డౌన్ కావడం అయితే జరిగింది. ప్రీవియస్ డేలో సపోర్ట్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఇది డబుల్ బాటమ్, ఫస్ట్ టైం సెకండ్ టైం అని సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అయితే రాజేయం. ఈ విధంగా మార్కెట్ ఏ విధంగా రాలేదు. ఈరోజు కూడా సెకండ్ టైం రియాక్షన్కి అంతే పవర్ఫుల్గా అయితే ర్యాలీ చేయడం అయితే జరిగింది. మనమైతే ఈ లెవెల్స్ దగ్గర అయితే ట్రేడ్ తీసుకున్నాం. దాపు ఇక్కడైతే కరెక్ట్ 37,000 దగ్గర అయితే క్లోజ్ కావడం అయితే జరిగింది. కాబట్టి మనమైతే ఇక్కడైతే చూసి దాదాపు 37,000 దగ్గరే క్లోజ్ అయింది. కాబట్టి ఇక్కడ చూసారా, మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ని అయితే ఫేస్ చేయడం ఉంది ప్రీవియస్ డే హైని. తర్వాత మార్కెట్ అనేది రియాక్షన్ అయ్యి వచ్చింది. కానీ ఇక్కడికే మనకు దాదాపు 5,000 నుంచి 6,000 మధ్యలో తీస్తుంది. కాబట్టి ఇక్కడ బ్రేక్ అయ్యగానే వెంటనే ఎగ్జిట్ కావడం జరిగింది. ఇంకొద్దిగా పోయింటే ఇంకా ఆల్మోస్ట్ మన గుండె పటాలలా ఉంటుంది. తర్వాత మన పొజిషన్ ఎగ్జిట్ అయిన తర్వాత ఇంకో పొజిషన్ తీసుకో ఉంటుంది. కానీ మన పొజిషన్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే మన కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఇంకా ఈరోజు మన స్టాప్ లాస్ ఇచ్చినట్లు అయిందని అయితే ఎగ్జిట్ కావడం అయితే జరిగింది. ప్లస్ ఈరోజు అయితే దాదాపు 150 పాయింట్స్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ సింపుల్గా ఇక్కడ నుంచి 200 పాయింట్స్ ఉన్నాయి. మనం ఇక్కడ మధ్యలో ఎగ్జిట్ అయినాం కాబట్టి 150 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నిఫ్టీ మీద అయితే మనకి ఆపర్చునిటీ అంతే రాలేదు ఫ్రెండ్స్. నిఫ్టీ 17,200 సపోర్ట్ తీసుకుని జస్ట్ లోన్ అయితే క్రియేట్ చేసింది. కానీ మార్కెట్ అనేది లో క్రియేట్ చేసి అప్ సైడ్ అయితే వెళ్ళింది. ఇదైతే స్ట్రాంగ్ లేరని అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రీవియస్ ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ని అయితే ఫేస్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ మన సెల్లింగ్ ఆపర్చునిటీ ఎక్కడ ఇవ్వలేదు ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి కోటక్ బ్యాంక్ అయితే బయింగ్ సైడ్ అయితే ఉండింది. లాస్ట్ 2:00 అయితే బయింగ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్ ఉండడం అయితే జరిగింది. ఓపెనింగ్ సపోర్ట్ల దగ్గర ఓపెనింగ్ కొద్దిగా ర్యాలీ చేసి ఒక 20 పాయింట్స్ ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లో ఉండడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చేసాం. లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అనాలిసిస్ చేసాం. ఈరోజు మనకి దాదాపు స్టాప్ లాస్ 3,500 అయితే స్టాప్ లాస్ తీసుకోవడం అయితే జరిగింది. తర్వాత మనం ఇంకో ట్రేడ్ తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ లాస్లో ఉండడం మాత్రం ఇంకో ట్రేడ్కి అయితే చేయకూడదు, ఎందుకంటే అనేది వేరే విధంగా ఆలోచిస్తుంది. ప్రతి ట్రేడ్ కూడా సక్సెస్ ట్రేడ్ అనే ఆలోచిస్తుంది. అందువల్ల తీసుకోండి. నెక్స్ట్ డే అయితే మన మైండ్ సెట్ అయితే చేంజ్ అవుతుంది. మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే ట్రేడ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అనాలిసిస్ చేస్తాం. జై హింద్, జై భారత్.